వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్టీవ్ ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము హనంకొండ జిల్లాలో మనతోనే లయన్స్ క్లబ్లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నాను పేరు వచ్చేసి మాడిశెట్టి మహేశ్వర్ గారు సో వారు వన్ ఇయర్ పరిధిలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ పీరియడ్లో ఎలాంటి సేవలు చేస్తున్నారు కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ ముందుగా బీవీఆర్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు నా యొక్క ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా నేను లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను ఓకే సార్ సో బాగానే చెప్పుకున్నారు బట్ వన్ ఇయర్ పరిధిలో ఉన్నటువంటి మీ పర్టిక్యులర్ పీరియడ్ ఏదైతే ఉందో సో స్పోర్ట్స్ మ్యాన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీరు ఆర్ యూ సాటిస్ఫై ఎస్ ఆమ్ సాటిస్ఫై ఇది చాలా గొప్ప విషయం ఇది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇది సబ్జెక్ట్ ఇది చేయడం వల్ల సో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఎలాంటి సేవలు చేసుకుంటూ వస్తున్నారు లైనిజం ద్వారా ఎందుకంటే మీరు ప్రాపర్గా పద్నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి లైని పట్టుకొని సేవలు చేసినట్టుగా నేను తెలుసుకునే ఇక్కడికి వచ్చిన ఓకే పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే నేను ప్రెసిడెంట్గా లేకపోయినా సాధారణ సభ్యునిగా ఉన్నా కూడా మా ప్రతి ప్రెసిడెంట్ కానీ మేము ప్రతి ఇయర్లో మేము చాలా ప్రోగ్రామ్ చేసాం వాటి అన్నిటికి కూడా మేము ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ మేము అన్ని రకాలుగా అందుబాటులో వండుకుంటూ ప్రతి సంవత్సరం మేము అందరం టీం వర్క్గా చాలా బాగా పనిచేసి పద్నాలుగు సంవత్సరాల నుంచి వరంగల్ లోపల మా లైన్స్ లబ్బా వరంగల్ స్పోర్ట్స్ అంటే ఒక మంచి నేమ్ చాలా బాగుంది మాకు అదేవిధంగా ఈ సంవత్సరం నా అధ్యక్షతగా నేను కంటిన్యూ చే చేస్తున్నాను అలాగే ఈ సంవత్సరం నేను చేసిన కార్యక్రమ నా అధ్యక్షతన చేసిన కార్యక్రమంలో అంగర్ రిలీఫ్ కార్యక్రమాలు చేశాము తర్వాత హెల్త్ క్యాంపులు చేశాము తర్వాత చిన్నపిల్లల క్యాన్సర్ స్కానింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేశాము తర్వాత ఐఐటి బాసర పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు కనీసం ఫీజు కట్టే స్థాయిలో లేకపోయినా మేము వాళ్లకు ఫీజు కట్టించి అట్లానే ముగ్గురు విద్యార్థులను ఐఐటిలో జాయిన్ చేయించాము అదేవిధంగా బాక్సింగ్ పూర్ బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్స్ కూడా మేము ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని నేషనల్ ఛాంపియన్ పోటీకి పంపించడం జరిగింది అలాగే స్విమ్మింగ్ కాంపిటీషన్లో కూడా మేము స్విమ్మింగ్ స్పోర్ట్స్ స్పిరిట్స్గా వాళ్ళ స్టూడెంట్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసి స్విమ్మింగ్ నేషనల్స్ కూడా వరంగల్లో కంటాక్ట్ చేయడం జరిగింది దానికి కూడా మేము సహాయ సహకారాలు అందించినాము అదేవిధంగా పూర్ మహిళలు ఎట్లయితే కనీసము వృత్తి విద్య వాళ్ళకు వచ్చి కూడా కనీసం ఆర్థికంగా ఒక కుట్టు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా మేము వారికి సహాయాన్ని అందించి మా స్వత మేము వారికి కుట్టు మిషన్లు కూడా అందజేయడం జరిగింది చాలా దాదాపు ఒక నలుగురు ఐదుగురు విద్య గృహిణీలకు మేము సొంతంగా కూడా ఇచ్చాము అదే మా టీం తరఫున కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది కుట్టు మిషన్లు వాళ్ళకు దాంతో వాళ్ళు ఎంతోమంది స్వతహాగా డబ్బు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన విషయాలు చాలా ఉన్నాయి ఓకే సార్ సో మీరు ఇప్పటిదాకా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలు చెప్పుకున్నారు చాలా గొప్పగా చెప్పుకున్నారు ఇదంతా బాగుంది కానీ మీరు ఏం నేర్చుకున్నారు సార్ లయనిజం ద్వారా లైనిజం ద్వారా నుండి ప్రతి మనిషి కూడా వారు ఆర్థిక వారు ఆర్థిక వ్యవస్థలో ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడం అందరికీ అలవాటు కానీ సర్వీస్ చేసి ఒక ఎదుటి మనిషికి సహా ఆర్థికంగా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఒక రూ మనకు చాతనైనంత సహాయం చేసి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడమే గొప్పతనం ఈ లైనిజంలో అందరూ నేర్చుకునేది అది మేము కూడా చాలా నేర్చుకున్నాము లైనిజంలో చేరిన తర్వాత అందుకే దీనిలో లయనిజం అంటేనే ఒక సర్వీస్ యాక్టివిటీ ఒక సేవా దుఃఖపథంతోనే ముందుకు రావడం జరుగుతుంది ఓకే సార్ సో బాగానే చెప్తున్నారు సో ప్రస్తుత గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో మీ ముచ్చా రాజీరెడ్డి గారి హయాంలో లయన్స్ క్లబ్ అనేది ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ముచ్చ రెడ్డి గారి యొక్క గవర్నర్ హయాంలో క్లబ్ చాలా ముందుకు పోతున్నది చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా మన వరంగల్ పేరు దాదాపు లయన్స్ క్లబ్ ఈ ఇయర్లో మంచి గుర్తింపు రావడం జరిగింది ఓకే సార్ సో మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ దృష్ట్యా మీరు వృత్తి రీత్యా ఒక బిజినెస్ మెన్ అని చెప్పేసి విన్నాను సో ఏంటిది ఆ బిజినెస్ ఏంటిది దాన్ని ఏ విధంగా మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మాది రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ మా బిజినెస్ వచ్చేసి బట్టల బజార్లో ఉంది పల్లవి గార్మెంట్స్ అని ఇది మాది రెడీమేడ్ డ్రెస్సెస్ చిన్నపిల్లల వేర్ షాపు హోల్సేల్గా మేము అమ్మడం జరుగుతుంది మాది బట్టల బజార్ అందు హోల్సేల్ బిజినెస్ అయితే మేము ఈ గత ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఈ బిజినెస్ ట్వంటీ ఇయర్స్కు ముందు మాది కూడా చాలా పూర్ ఫ్యామిలీ సో ఓకే సార్ సో రెడ్ మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎట్లాంటిది అలా కూడా మీరు వన్ ఆఫ్ ది మెంబర్ అని చెప్పేసి తెలుసుకున్నాను అవును నేను రెడ్ క్రాస్లో కూడా మెంబరే గత పది సంవత్సరాల నుంచి మెంబర్గానే ఉన్నాను కానీ దాంట్లో ఇప్పటివరకు అంటే యాక్టివిటీస్ ఏమి అంటూ ఉండవు అది అంతా సంస్థ వాళ్ళే చూసుకుంటారు మేము దానిలో ప్రత్యేకంగా మనం చేసేది అంటూ ఏమి ఉండదు ఓకే సార్ సో వృత్తి రీత్యా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ప్రవృత్తి రీత్యా లయనిజంలో కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా రెడ్ క్రాస్లో కూడా మీరు వన్ ఆఫ్ ది మెంబర్ సో వీటన్నింటిని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటా మీరు కొనసాగుతూ ఉన్నారు జీవితాన్ని టైం ఫంక్షువాలిటీ ఉండాలి ప్రతి మనిషి కూడా టైము సమయభావం ఖచ్చితంగా పాటించాలి సమయం అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో తన పైకి రావడానికి ముఖ్యంగా సమయం అనే సమయం పంచువాలిటీ పాటించడం అనేది చాలా గొప్ప విషయం పైకి వచ్చిన ప్రతి వ్యాపారస్తుడే కానీ ప్రతి ఎంప్లాయే కానీ ప్రతి డాక్టర్ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా టైం ప్రకారం కష్టపడి వారు టైంను వృధా కాకుండా వారు కష్టపడి చదివి లేకుండా కష్టపడి వ్యాపారం చేసి తెలివితేటలతో పైకి రావడానికి ఖచ్చితంగా సమయ స్ఫూర్తి పాటించాల్సి ఉంటుంది ఓకే సార్ సో మీ కుటుంబం విషయానికి వస్తే ఏం మాట్లాడతారు సార్ మా మిస్సెస్ మా ఇద్దరు పిల్లలు మా మదరు మేము కలిసి ఉంటాము మా భార్య మా మిస్సెస్ హౌస్ వైఫే మా మా అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశాడు ప్రస్తుతానికి డిజిటల్ యాడ్స్ అనేది కంపెనీ హైదరాబాద్లో స్థాపించిండు తర్వాత మా కూతురు వచ్చేసి ఈ టీసీఎస్ కంపెనీలో జాబ్ చేస్తుంది గత మూడు సంవత్సరాల నుంచి మా అబ్బాయి పేరు చేతన్ మా అమ్మాయి పేరు జ్యోస్నా మా మిసెస్ పేరు రేణుక హౌస్ వైఫ్ మా మదర్ మదర్ వచ్చేసి మహాలక్ష్మి ఓకే సార్ సో ఇన్ని కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో మీరు అన్నింటినీ ఫుల్ ఫ్లెజెడ్గా ఒక టైం ప్రకారంగా అయితే చేస్తున్నారు ఒక సక్సెస్ఫుల్గా అయితే కొనసాగుతూ ఉన్నారు సో మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ అంటూ మా భార్య నాకు ప్రత్యేక ఇన్స్పిరేషను ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా భార్య నాకు తోడుంటుకుంటూ నా ఈ యొక్క విజయానికి ముఖ్య కారణం నా మిస్సెస్ సో మీరు ఒక సొంత డబ్బులు పెట్టి ఏమైనా చేసి సార్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే చేశాము చాలా చేశాము మా సొంత డబ్బులు పెట్టి మా కులవృత్తికి సంబంధించిన మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరు మహిళలకు ఇవ్వడం జరిగింది తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఇది డయాబెటీస్ క్యాంప్ పెట్టడం జరిగింది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ కిట్స్ డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టడం జరిగింది ఓకే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎలాంటి సేవలు అని ఉద్దేశించి ముందు ముందు ఇంకా మెయిన్గా అయితే మెడికల్ స్టూడెంట్స్ కానీ మెడికల్ విద్యార్థులకు కానీ ఈ సేవ చేయాలని చాలా ఉంది అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అనేది మాకు అందుబాటులో ఉన్నది మా క్లబ్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని మేము తీసుకొని చాలా వరకు మెడికల్ క్యాంప్స్ పెట్టే ఆలోచన చాలా ఉంది రేపు ఎల్లుండి కూడా పెద్ద భారీ మెగా మెడికల్ క్యాంప్ పెట్టే ఉంది మేము రామలింగేశ్వర స్వామి టెంపుల్లో దానికి ముఖ్య అతిథులు కూడా మా గవర్నర్ గారు రాజరెడ్డి గారు మిగతా వివీడీజీలు కూడా అందరు రావడం జరుగుతుంది భారీ ఎత్తున పెద్ద డాక్టర్స్ అందరినీ పిలిపిస్తూ మేము మందులు కూడా అంటే అదేవిధంగా టెస్టులు చేసుకుంటూ వారికి కావలసిన మందులు కూడా మేము ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము దానికి అది భారీ ఎత్తున మెగా ప్రోగ్రామ్ ఉంది ఎల్లుండి అది కూడా చేస్తున్నాము ఓకే సార్ సో ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ అనే డిపార్ట్మెంట్కి మీరు ప్రెసిడెంట్ అయితే కొనసాగుతూ ఉన్నారు సో మీరు ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటారు లైనిజంతో లైనిజంలో అంటే ఇక దీనికి ముందు ముందు అవకాశాన్ని బట్టి మేము దాని సేవ సేవ అనేది మాకు ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో మాకు పదవులు ఆశించేది ఏం లేదు ఒక కాలపరమైన పదవులు రావడానికి అది జరుగుతుంది కానీ ప్రత్యేకంగా మాత్రం పదవుల మీద నాకేం ఆశ లేదు కాకపోతే నేను సర్వీస్ యాక్టివిటీలో మాత్రం ముందుంటాను ఒక ఎదుటి మనిషికి సేవ చేయడానికి నా జీవితాంత కాలం నేను కృషి చేస్తానని ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను సమాజాన్ని ఉద్దేశిస్తే ఏమైనా మాట్లాడతారు ఎందుకంటే మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కొనసాగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అనేది రేస్ చేయడం జరిగింది సమాజం గురించి అంటే ప్రతి మనిషి కూడా కష్టపడి సమయాభావాన్ని పెట్టి కష్టపడితే ప్రతి మనిషి కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది సోమరితనం లేకుండా ప్రతి మనిషి కష్టపడి తెలివితేటలు ఉపయోగించుకొని వ్యవహరిస్తే తప్పకుండా ప్రతి మనిషి పైకి రావడం జరుగుతుంది అలాగే మనం మనం సంపాదించుకునే డబ్బు లోపల ఎంతో కొంత పేదవారికి కానీ నీడెడ్ పీపుల్కి కానీ సర్వీస్ చేస్తే వాళ్ళు పొందే వాళ్ళు పొందే అనుభూతిలో మనం మనం ఎంతో ఆనందాన్ని పొందాం మనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది అట్లాంటి సేవాభావంలో వచ్చే ఆనందం దేంట్లో కూడా మనకు లభించదు మనం ఎన్ని కోట్లు సంపాదించినా వేస్టే మనం ఎంత సంపాదించడం అనేది కాదు మనం ఎంత డబ్బు సహాయం చేస్తున్నాము ఎంతమందికి సహాయం చేస్తున్నాం అనేది ముఖ్యం దీన్ని ఓకే సార్ సో మాడిశెట్టి మహేశ్వర్ గారు అంటే దేనికి స్పెషలైజేషన్ మాడిశెట్టి మహేశ్వర్ అంటే ప్రత్యేకంగా నా యొక్క నాకైతే నేను ఎదుటి వాడిని సహాయం చేయడమే నా ఒక ఉద్దేశం నా జీవిత లక్ష్యంగా నేను పెట్టుకున్నా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక ముందు కూడా జీవిత కాలం అంతా కూడా నేను భావంతోనే ఉంటాను నా వీలైనంత వరకు నేను ఎదుటి ఎదుటి వారికి సహాయపడడానికే నేను ప్రయత్నిస్తాను ఓకే మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీరు ఏ విధంగా ఈ బిజినెస్ అనే రంగంలోకి రావడం జరిగింది అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ చేసిన సంఘటన అంటే మేము చిన్నప్పటి నుంచి చాలా పూర్ఫీ పూర్ పూరుగానే ఉన్నాము మేము ఇక్కడ హోల్సేల్ షాప్ పెట్టకముందు మేము స్టేషన్ రోడ్లో రిటైల్ షాప్ ఉండే మాకు రిటైల్ షాప్ నుండి చిన్న స్థాయి నుంచి మేము రావడం జరిగింది నా ఎడ్యుకేషన్ అంతా వరంగల్ స్టేషన్ రోడ్లో ఉన్న సుశీలాదేవి హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇంటర్మీడియట్ వచ్చేసి వివేకానంద జూనియర్ కాలేజీలో చదువుకున్నాను డిగ్రీ సీకేఎం కాలేజీలో చేశాను కానీ నేను డిగ్రీ కంప్లీట్ చేయలేదు సెకండ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే నైంటీ వల్ల మా ఫాదర్ జరిగిపోవడం జరిగింది దానివల్ల నేను కుటుంబ బాధ్యతలు మీద పడడం తోటి నేను కుటుంబ వ్యవహారానికి డైవర్ట్ అయ్యి సొంతంగా ఇక నేను వ్యాపారంలోనే కష్టపడి ముందుకు వెళ్ళి ఇదే విధంగా ఇప్పుడు ఆ రిటైల్ స్థాయి నుంచి ఇప్పుడు హోల్సేల్ స్థాయికి ఎదగడం జరిగింది ఓకే సార్ సో మీరు ఒక వృద్ధాశ్రమంకి నిత్యావసరాలు పంపిణీ చేసినట్టుగా తెలుసుకున్నాను కొంత భారీ ఎత్వాన్ని చేసినట్టుగా తెలుసుకున్నాను సో ఎందుకని చేశారు అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏమైనా ఉందా అయితే ఇప్పుడు ఈ వృద్ధాశ్రమంలో ఒక దాదాపు ఒక ముప్పై మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళ కొడుకులు బిడ్డలు అందరూ ఉండి కూడా వాళ్ళను వృద్ధాశ్రమంలో జైన్ చేయడం జరిగింది అది మాకు చాలా బాధాకరమైన విషయం ఆ వృద్ధాశ్రమం మెయింటైన్ చేసే వాళ్ళు మాకు విషయం చేయడంతో మేము ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం ఉన్నది ఏం లేదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మేము వాళ్ళకు ఆర్థికంగా అంటే నిత్య అవసరాలకు రైస్ కానీ పప్పులు ఉప్పులు కానీ అవన్నీ సమకూర్చడం జరుగుతుంది ప్రతి నెల కూడా వాళ్ళకు ఐదు రూపాయల సామాన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ అవన్నీ వీలు లేకుంటే అవి కూడా మేము చేయించడం జరిగింది వాళ్లకు హాస్పిటలైజేషన్ కాకుండా ప్రత్యేక మందులు కూడా సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళకి ఒక డాక్టర్ను ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ మేము చెకప్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎటువంటి అవసరాలను కూడా మేము తీర్చడానికి ప్రతి రో నెల ప్రతి నెల వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది ఓకే సార్ సో ఇదండి ఈ వారము మాడిశెట్టి మహేశ్వర్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను చూసినాను నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటీల్ దెన్ బాబాయ్ టేక్ కేర్